తెలుగుభూమి న్యూస్ ఛానల్ నేను మీ సుమలత వెమలవాడ రూరల్ అగ్రహారం గ్రామంలో బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి నిరుపేదలకు వాళ్ళ పట్టాలే కాకుండా అక్రమ పట్టాలు తయారు చేస్తూ అధికారుల స్టాంపులు ఇస్తూ కొంతమంది పెట్టుబడిదారులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కానీ గ్రామ సర్పంచ్ రెవెన్యూ స్టాంపులు పడుతున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దొంగ పట్టాలు నమోదు అవుతున్నా తయారు చేసే వారిపై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నట్టు అని ఎమ్మెల్యే రమేష్ బాబు మీకు ఎన్నోసార్లు పోరంబొక్కు జాగాలు కబ్జాలు అవుతున్నాయని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ కడారి రాములు ఎన్నోసార్లు చెప్పారు కానీ ఇప్పటివరకు అధికారులు గాని ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరమని ఇవాల ఎన్నో జాగాలు కబ్జాలకైనప్పటికీ నిరుపేదలకు ఇల్లు లేక ఇళ్ల స్థలాలు లేక ఇంటికి అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్న శాసనసభ ఎమ్మెల్యే ఎన్ని జాగాలు కబ్జా అవుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇక మీదనైనా ఈ జాగాలపై దొంగ పట్టాలపై దృష్టి సాధించి అవినీతికి పాల్పడ్డ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు పండుగ పోచమల్లు సిపిఐ పట్టణ కార్యదర్శి విమలవాడ ఎల్లా దేవరాజ్ ఆకుల ఆంజనేయులు కోరపు శ్రీను సిపిఐ నాయకులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం రూరల్ మండలం ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఇయాల చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వం బీడి కార్మికులకు ఇక్కడ నివసించే కార్మికులకు ఇచ్చిన ఈ 318 పట్టాలు అయితే ఇలా 200 పైసీలకు పట్టాలు ఇలా సృష్టించుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇలా గరీబులకు నిరుపేదలకు సృష్టించుకుంటే వాళ్ళకు గరీబులకు నిరుపేదలకు చెందినట్టుంటే ఏం కాదు. కానీ కాకపోతే ఇలా ఒకటి గ్రామంలో జరిగే అభివృద్ధి ఎవరికి తెలవాలి? గ్రామ అభివృద్ధి సర్పంచ్ గారికి తెలవాలి, రూలే లేకపోతే గ్రామస్తులకు కూడా తెలవాలి. ఇలా ఇలా గ్రామ పంచాయతీ కార్మిక మన కార్యక్రమాలలో గ్రామంలో ఏమి జరుగుతుందో అనేది కూడా ఇలా సర్పంచ్ గారికి మేము ఫోన్ చేస్తే చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా ఏం జరిగిందో నాకు అది తెలియదు. ఇలా నా మీద కొంతమంది ఆరోపణ చేసినప్పటికీ దొంగ పట్టాలు ఏడికేలాస్తున్నాయి మీ గ్రామంలో, మేము అడుగుతూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా. ఇలా నీ గ్రామంలో జరుగుతుంది అంటే నీకు తెలియవలసిందే. ఇలా తెలియదు, నాకు ఏం జరుగుతుందో తెలియదంటే ఇలా 318 పట్టాలు వస్తే ఇలా 200 పైసీలకు పట్టాలు వస్తున్నాయి, ఇంట్లో నిర్మాణం జరుగుతుంది. ఇలా వాళ్ళు ఒక పర్మిషన్ దాకా ఇలా మండలాఫీసులకు ఉన్నా లేకపోతే గ్రామ పంచాయతీలకు ఉన్నా ఎవరు పర్మిషన్లు కార్యదర్శులకు ఉన్నా ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చే కాడికి ఎవరు ద్వారా పోతారు అని ఇలా మేము సీతగౌరవనిలైన సర్పంచ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా లోపం ఏడ జరుగుతూ ఉన్నది. ఇలా సర్పంచ్ గారు చెప్పడం బాగానే ఉన్నది, ఇక్కడ గ్రామస్తులు ఇలా సిరిసిల్ల వేములవాడ బీడి కార్మికులకు ఇచ్చినటువంటి ప్లాట్లు ఇలా స్థిరస్థాయిగా వాళ్ళు కార్మికులు కార్మిక పిల్లలు ఇట్లా బాగుపడాలని ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఆ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా చూసుకుంటే ప్రధానంగా పట్టాల ముంగట ఈ పట్ట బరాబర ఉంటుంది, పక్కపున్న జాగా మీద ఇలా మోక మీదకి మనిషి ఎక్కడికి వస్తుండని చెప్పేసి ఆ పట్ట ఏడికెళ్ళి వచ్చింది. ఇలా మేము గ్రామ సర్పంచ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం, దొంగ పట్టాలు ఏడికెళ్ళి వస్తున్నాయి అని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా బిల్డింగ్ ఒకటి, బిల్డింగ్ పక్క పన్న ఇంకో పట్ట ఏడికలు తయారైంది, ఇలా దాన్ని కూడా మేము చూపిస్తాం. ఇలా అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఇలా దొంగ స్టాంపులు తయారయ్యి ఇలా పట్టాలు కూడా వస్తున్నాయంటే ఇలా రెవెన్యూ అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇక్కడ నివసించే వాళ్ళు ఇండ్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేక ఎంతోమంది కార్మికులు నిరుపేదలు ఇబ్బంది పడుతుండ్రని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ వాళ్ళు కార్మికులను గుర్తించకుండా ఇలా ఈ నియోజకవర్గ స్థాయిలో ఇలా ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఒక కార్మికులను గుర్తించకుండా ఇలా దొంగ పట్టాలు తయారవుతున్నాయంటే ఎలాంటి చర్య తీసుకోపోడు, ఇలా దుర్మార్గమైన సంఘటన. ఇలా అధికార పార్టీకి సంబంధించిన లోపం లేకపోతే ఈ పట్టాలు ఏడికెలు వస్తున్నాయి అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఎమ్మెల్యే గారిని. ఇలా చూసుకుంటే ప్రధానంగా కార్మికులు ఎంతోమంది ఇలా 1100 మంది దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ ఇలా కార్మికులకు నిరుపేదలకు పట్టాలు అచ్చుట్ల ఇళ్ళ స్థలాలు అచ్చుట్ల లోపమైపోయింది. కానీ దొంగ పట్టాలు తయారవడానికి కూడా ఇలా అధికారులు కొంతమంది ఇలా ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా దొంగ పట్టాలకు సంబంధించవలసి వస్తుంది. ఏమి ఇలా జరిగేది? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా చూసుకుంటే గరీబులు వేలాది మంది, నిరుపేదలకు వేలాది మంది గుమ్మిప్పులే సన్మానం అప్పుడు మేము దరఖాస్తులు ఇప్పి ఇచ్చి డీడీపీ చేసి ఇచ్చినప్పటికీ ఇలా ఏ ఒక్కరికి కూడా సర్వైవ్ జరగలే. అటువంటిది ఇలా దొంగ పట్టాలకు ఇలా మేము ఇప్పటికి కూడా గత ఇప్పుడు చెప్పుకుంటూ రావడం కూడా జరుగుతుంది. ఊరు చుట్టూ జాగాలన్నీ కబ్జా అవుతున్నాయి, నిరుపేద కుటుంబాలకు ఎలాంటి స్థలం అందుతలేదు, కార్మికులు కార్మికులుగానే మిగిలిపోతారు, ఇండ్ల కిరాయి కట్టలేక ఇంటి కిరాయిలు కట్టలేక రోడ్డు మీద కరోనా టైంలో ఉంచిన పరిస్థితి కూడా ఉన్నదని ఇలా మేము ఎన్నోసార్లు మరో మరీ చెప్పినప్పటికి కూడా ఇప్పుడు ఎలాంటి స్పందన లేకుండా దొంగ పట్టాలు తయారవుతున్నా కూడా చూసి చూడనట్టు ఎవరిస్తున్న అధికారులు
ఇయాల ఈ నగర మన గ్రామ సర్పంచ్ గారు ఏం జరుగుతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక మీదనైనా దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకొని దానికి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద చట్టరిత్త చర్య తీసుకోవాలి ఇద దీని మీద ఇప్పుడు దొంగ పట్టాలు ఏవైతున్నాయో మేము వాళ్ళు ఇవ్వాలన్నది కూడా మేము కూడా ఆరోపణ దాన్ని మా దగ్గరికి కొన్ని కాగితాలు వచ్చినాయి దాన్ని కూడా ముంగట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మేము చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెప్తా ఉన్నాం ఇలా కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు ఎమ్లవాడలో ఇలా కార్మికుల ఇళ్ల స్థలాలు లేవని చెప్తా ఉన్నప్పటికీ ఇలా దొంగ పట్టాలకే ఇలా మగ్గు ముఖం చూపుతుంది ఇలా ఈ పరిపాలనలో కూడా నియోజకవర్గ పరిపాలనలో కూడా లోపం ఉన్నదని కూడా ఇలా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇలా ఏమి చేసేది ఇలా ఎక్కడ చూసుకున్నా దొంగ పట్టాలు ఏడికెలు వస్తున్నాయి గుట్టాలకు పట్టాలు వస్తున్నాయి ఏడికెలు వస్తున్నాయి ఇవాళ అధికారం అధికార నాయకులు ఇవాళ అధికార మన ఇవాళ ఆఫీసర్లు ఇలా చేసేది ఏం జరుగుతూ ఉందని చెప్పేసి దీని మీద కఠిన చర్య తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.